ఫేజ్లా మా మేడం ఈరోజు మాకు పకాల నుంచి తినేదానికి తెచ్చింది. చూడమ్మా ఏమో టైం పాస్కి గింజలు నాలుకోవడానికి, తర్వాత తిన్న తర్వాత ఏదన్నా చప్పరించుకోవడానికి, తర్వాత జీర్ణశక్తి కావడానికి, ఇది తాగడానికి. అరక్కపోతే శవనొప్పి ఒకటి తెచ్చింది, తర్వాత ఆకలి అవుతుంటే మళ్ళీ ఒక ఆప్రికాయ తినమని తెచ్చింది, ఇది చూస్తా అయితే శక్తికి అవసరానికని తెచ్చింది, సెప్స్ టైం పాస్ అని తినమని ఇచ్చింది. ఇదిగో ఇది చూడు, చాలా ఆరోగ్యంగా ఉండాలని పుదీనా కూడా వేసుకుని నిమ్మకాయ వేసుకుని తెచ్చిచ్చింది. దేవుడికి స్తోత్రం. మరి ఇవన్నీ తెచ్చిచ్చిన తల్లికి మరి అయిపోయినా, ఇవన్నీ తెచ్చిచ్చిన తల్లికి మీరు అందరు కూడా ప్రార్థన చేయండి, ఆ బిడ్డ చల్లగా ఉండాలని. మరి మీ మేడం కూడా అలాగే మీకు కూడా తెచ్చిచ్చి సంతోషపరచాలని దేవుడికి నేను ప్రార్థన చేస్తాను. సరేనమ్మా, మరి దేవుడు ఆ బిడ్డను చల్లగా దీవించి ఆశీర్వదించాలని, ఆ బిడ్డకు ఆరోగ్యాన్ని ఇచ్చి చక్కగా మంచి భర్త దొరికి వివాహం జరగాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి.